ఇప్పుడు రాబోయే ప్రిలిమ్స్కి, గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి టైం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో నేను ఒక్క స్ట్రాటజీ అయితే అవలంబిస్తున్నానండి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు. ఒక టార్గెట్ 90 మార్క్స్ వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణశాల. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కష్టపడి చదువుతున్నారా? కష్టపడి చదవాలి. ఈసారి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్పై మన పేరు ఖచ్చితంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. నేను టాపిక్ వైజ్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎక్కువ టైం లేనందున కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ, జియోగ్రఫీ అలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు రాబోయే ప్రిలిమ్స్కి, గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి టైం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో నేను ఒక్క స్ట్రాటజీ అయితే అవలంబిస్తున్నానండి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు. ఒక టార్గెట్ 90 మార్క్స్ వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను. సో అది 90కి ప్లాన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో మీకు తెలుసు, బట్ ఇంకా నాకు ఆప్షన్ లేదు. నాకున్న టైంలో అదొక్కటే బెస్ట్ వే అని అనిపించింది. అనవసరంగా చాలా సబ్జెక్ట్స్ చదివి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కువ స్కోర్ ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువసార్లు రివైజ్ చేయాలని అనుకుంటున్నాను. సో కరెంట్ అఫైర్స్ అందులో భాగంగా కరెంట్ అఫైర్స్ అయితే చూస్ చేసుకున్నాను. కరెంట్ అఫైర్స్లో మనకి పాలిటీ, సోషియాలజీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సోషాలజీ, కరెంట్ ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్, బడ్జెట్ అన్నీ కవర్ అయిపోతాయండి. సో మీరు మరి కరెంట్ అఫైర్స్ చదువుతుంటే అందులో ఒక్క టాపిక్ కూడా, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవుతే కనుక వచ్చిన ఆల్మోస్ట్ మనకి 25 to 30 వస్తాయా, 40 వస్తాయా, లేకపోతే పాలిటీస్, సోషాలజీ అవన్నీ కలుపుకొని 45 above కూడా వస్తుండొచ్చు. ఒక్కొక్కసారి చెప్పలేము, ఎందుకంటే సబ్జెక్టుని బట్టి అవి మరి పాలిటీవా, సోషాలజీవా, లేదా కరెంట్ అఫైర్సా అని చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే 45 to 50 marks వచ్చే టాపిక్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో నేను ఫస్ట్ కరెంట్ అఫైర్స్ థరోలీ చదువుదామని అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే ఫస్ట్ జనవరి కరెంట్ అఫైర్స్ రాసుకున్నాను. జాన్ నుంచి టిల్ డేట్ వరకు మొత్తం బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ నుంచి వెనక్కి వెళ్తాను. డిసెంబర్, నవంబర్ అట్లా వెనక్కి వెళ్ళి అది మొత్తం ప్రిపేర్ అవుతాను. అండ్ నెక్స్ట్ పాలిటీ అండ్ జియోగ్రఫీ, హిస్టరీ కొంచెం చదివాను, హిస్టరీ మొత్తం చదివాను, పాలిటీ కొంచెం చదివాను. సో అవి కవర్ చేస్తాను.
సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. వరల్డ్ బ్రెయిలీ డే వచ్చేసి 4th January. ఓల్డెస్ట్ మ్యాన్ టు విన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్ ఇన్ ఓపెన్ ఎరా ఆఫ్ గ్రాండ్ స్లామ్ వచ్చేసి రోహన్ బోపన్న. ఓల్డెస్ట్ మ్యాన్ అంట ఈ గ్రాండ్ స్లామ్ ఇన్ ఓపెన్ ఎరాలో విన్ అయిన పర్సన్ అంటే, ఓల్డెస్ట్ అంటే ముసలాయిన అని అర్థం కాదు, 40 ఆ గేమ్లో విన్ అయిన ఓల్డెస్ట్ పర్సన్ అనమాట. 43 something 45 ఇయర్స్ ఏమో ఉన్నట్టున్నాడు. నేషనల్ యూత్ డే వచ్చేసి 12th January. ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సీవీడ్ కల్టివేషన్ ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లోని కచ్లో జరిగింది. సీవీడ్ అనంటే నాకు తెలిసి అది జపాన్లో సుషి కోసం తినే పదార్థం, సుషి షీట్స్ చేస్తారు కదా, సో సీవీడ్తోనే చేస్తారని విన్నాను, అదే అనుకున్నాను. మరి ఇంక అయితే సరిగ్గా నాకు ఐడియా లేదు, ప్రాపర్ ఐడియా లేదు, అలా కనెక్ట్ అయ్యాను నేను. 30th ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ద సదరన్ నావెల్ కమాండ్ వచ్చేసి వైస్ అడ్మిరల్ వి శ్రీనివాస్ అండి, ఈయన సదరన్ నావెల్కి సంబంధించి. అలాగే వెస్టర్న్కి వచ్చేసి సంజయ్ జస్జీత్ సింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ 2024 ఎవరికి వచ్చిందంటే బీఆర్ కాంబోజ్ గారికి వచ్చింది, అగ్రోనమీ సబ్జెక్ట్లో వచ్చింది. దీని ప్రైజ్ మనీ వచ్చేసి 2 lakhs ఉంటుంది, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తారనమాట. సో 15th చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి అరవింద్ పనగరియా. నెక్స్ట్ పిఎం విశ్వకర్మ యోజన వచ్చేసి 17th September 2023. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ యూటీ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. అయోధ్య రామన్ విగ్రహం అరుణ్ యోగిరాజు గారు చేశారు. చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి అంటే చాలామంది ఈ విగ్రహం తయారు చేసిన వ్యక్తి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఆర్కిటెక్ట్ గురించి అడగొచ్చు, చంద్రకాంత్ సోంపుర అనమాట. అండ్ రాముని విగ్రహం హైట్ వాటికి అందు వాడిన ఆ రాయి వాటికి సంబంధించిన ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంచుకుంటే ఇంకా మంచిది. అయోధ్య ఎయిర్పోర్ట్ న్యూ నేమ్ వచ్చేసి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ 2024 16th బ్రిక్స్ సమ్మిట్ కజాన్ రష్యాలో జరిగింది. బ్రిక్స్ వచ్చేసి బ్రెజిల్ రష్యా, మీకు తెలుసు కదా బ్రిక్స్, బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా, వీటితో పాటు కొత్తగా ఈ కంట్రీస్ జాయిన్ అయ్యాయండి. దీనికి పెట్టుకున్న ఒక్క గుర్తు బండ గుర్తు ఏంటంటే ఐ ర్యాన్ టు సీయూ వచ్చేసి ఇరాన్, ఎస్ వచ్చేసి సౌదీ అరేబియా, ఈ వచ్చేసి ఈజిప్ట్ ఇథియోపియా, అండ్ యు వచ్చేసి యుఏఈ. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మల్టీస్పోర్ట్ బీచ్ గేమ్స్ వచ్చేసి డయ్యూలో జరిగాయి, గోగ్లా బీచ్లో. బీచ్ గేమ్స్ అంట ఫస్ట్ ఎవర్ బీచ్ గేమ్ అని, ఇలాంటి సూపర్ లేటివ్స్ వచ్చినప్పుడు వాటిని కొంచెం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మల్టీస్పోర్ట్ బీచ్ గేమ్స్ డయ్యూలోని గోగ్లా బీచ్లో జరిగాయి. థీమ్ వచ్చేసి డాల్ఫిన్స్, విన్నర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఎక్స్పోసాట్ పిఎస్ఎల్వి C50 ద్వారా ఇస్రో వాళ్ళకి సంబంధించింది January 1, 2024. ఎక్స్పోసాట్ అబ్రివియేషన్ వచ్చేసి ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హిందీ డే 10th January. ఇది వరల్డ్ హిందీ డే అండి 10th January. అండ్ నేషనల్ హిందీ డే వచ్చేసి 14th September ఉంటుంది, నేషనల్ హిందీ డే. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. థీమ్ వచ్చేసి బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదో లాంగ్వేజ్కి సంబంధించింది కదా, ఏదో పాత మామూలు థీమ్ అయి ఉంటుంది అని అనుకోకండి. బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మేజర్ పాత్ర పోషిస్తున్నందున సో థీమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేశారు. ప్రవాస్ భారతీయ దివస్ ఎన్ఆర్ఐ డే వచ్చేసి 9th January. ఈ నేను చెప్తున్నదంతా జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే కనుక మీరు నాకు కమెంట్లో చెప్పండి. ప్రాంతీయ భారతీయ దివస్ ఎన్ఆర్ఐ డేని 9th January ఎందుకు చేసుకుంటాం అంటే గాంధీ గారు ఆ రోజున సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రిటర్న్ అయ్యారంట. నెక్స్ట్ వచ్చేసి బిమ్స్టెక్ 4th సెక్రటరీ జనరల్ ఎవర్ అంటే ఇంద్రమణి పాండే అంట. అండ్ బే ఆఫ్ బెంగాల్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. అందులో 7 కంట్రీస్ ఉంటాయి, ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అండి అన్నీ, భూటాన్ నేపాల్ ఇండియా. మీరు మ్యాప్ కనుక ఒకసారి వచ్చుంటే మీకు ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఇట్లా ఇమాజిన్ చేసుకుంటే గుర్తుని పొడుతుంది. భూటాన్ నేపాల్ ఇండియా మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ బంగ్లాదేశ్. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది. ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే 6th June 1997 బ్యాంకాక్లో జరిగింది. బ్యాంకాక్కి మరి
దీనికి ఏమీ ఇది లేదన్నమాట. మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్ డీజీపీ వచ్చేసి రష్మి శుక్లా. సో ఉమెన్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఉమెన్ డీజీపీ ఆఫ్ మహారాష్ట్ర రష్మి శుక్లా. అలాగే మన తెలంగాణకి ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఎవరండి? శాంతి కుమారి గారు కదా. సో అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. గవర్నమెంట్ జాబ్స్లో టాప్ మోస్ట్ జాబ్ ఐఏఎస్ పండిపోతే స్టేట్కి చీఫ్ సెక్రటరీ అవుతారు. సో ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు బ్యాడ్మింటన్లో ఎవరికి వచ్చిందండి? ఇద్దరికి వచ్చింది. రామ్కి రెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి. రెడ్డి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ ప్రకారం ఇండియాలో టాప్ ట్రేడింగ్ కంట్రీస్ చైనా అన్నమాట. ఇండియాస్ టాప్ ట్రేడింగ్ కంట్రీ అంటే మనము ఎవరితో ఎక్కువ వాణిజ్యం చేస్తున్నాము అని అంటే చైనాతో ఎక్కువ వాణిజ్యం చేస్తున్నామంట. అంటే కొనడం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కొంటున్నాం, మన దగ్గర నుంచి అమ్మడం కన్నా వాళ్ళ దగ్గర నుంచి కొనడం ఎక్కువ కొంటున్నాము. ఇది ఒక పాజిటివ్ ఇండికేటర్ లాగా లేదండి. అంటే మనం ఎక్కువ అమ్మినప్పుడు మనకు ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ఇది నాకు తెలిసినంత వరకు పాజిటివ్ ఇండికేటర్ కాదు. బట్ ట్రేడింగ్ ఎవరితో ఎక్కువ చేస్తున్నామంటే చైనాతో ఎక్కువ చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. డెజర్ట్ సైక్లోన్ 2024 ఎవరికెవరికి మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ యుఏఈ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ యుఏఈ ఫస్ట్, ఇది కూడా సూపర్లేటివ్, ఫస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో జరిగింది. 26th అర్జున అవార్డు 2023 ఎవరికి వచ్చింది? దివ్యాకృతి సింగ్కి వచ్చిందండి. ఇది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు అచీవ్ దిస్ అవార్డ్ అన్నమాట, అర్జున అవార్డు. హార్స్ రిలేటెడ్ స్పోర్ట్ అంటే ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ అని అంటారు. 2024 క్లీన్లీనెస్ సర్వే థీమ్ వచ్చేసి RRR, రెడ్యూస్ రీయూస్ రీసైకిల్. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే కదా, రెడ్యూస్ రీయూస్ రీసైకిల్. క్లీన్లీనెస్కి 2024 క్లీన్లీనెస్ సర్వే థీమ్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియా క్లీన్ ర్యాంక్ 1 ఎవరికి వచ్చిందని ఇండోర్. ఇదైతే చాలా ఒక 4 ఇయర్స్ నుంచి ఏమో ఇండోరే ఉన్నట్టుంది. ఇండోర్తో పాటు సూరత్ కూడా గుర్తుపెట్టుకోండి. 3 బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ వచ్చేసి, అంటే నేను కంగారులో కొన్ని స్పెల్లింగ్స్ అట్లా మధ్యలో మిస్ అయిపోయాను, స్టేట్స్ ఈ మిస్ అయ్యాను, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. 4 స్టార్ట్ ఆఫ్ డెస్టినీ. ఇది యాక్చువల్గా ఒకరి ఆటోబయోగ్రఫీ అండి, ఎంఎం నారావ అనే బయోగ్రఫీ అంట. ఆ బుక్ పేరు వచ్చి 4th స్టార్ట్ ఆఫ్ డెస్టినీ అంట. అండ్ నెక్స్ట్ రామ్ మందిర్ రాష్ట్ర మందిర్ ఏక్ సాజీ విరాసిత్ అనే బుక్ని ఆరిఫ్ ఖాన్ గారు అండ్ గీతా సింగ్ గారు, ఆరిఫ్ ఖాన్ భారతి గారు గీతా సింగ్ గారు రాశారు. అండ్ దీన్ని ఈ బుక్ ఓపెనింగ్ అంటే ఆ సెరమనీకి వచ్చింది కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ గారు ఉన్నారు కదా, ఆయన అన్నమాట. సో ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు, లాంగెస్ట్ బ్రిడ్జ్ అండ్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతుందంటే సేవరి నుంచి నౌషేవ అని రాయగఢ్లో ఉన్న నౌషేవాకి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు అని అంటారు దాన్ని. ఫస్ట్ అని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ హోస్టెడ్ ఎక్కడ జరిగిందంటే కలకత్తాలో బై సర్బానంద్ సోనోవాల్. ఈయన పోర్ట్స్కి సంబంధించిన మినిస్టర్ కదా, సర్బానంద్ సోనోవాల్. సో ఇలా మనము సర్బానంద్ సోనోవాల్ ఈయన దేనికి సంబంధించిన మినిస్టర్ అని ఇలా రాసుకుంటే మెల్లమెల్లగా మినిస్టర్స్ అందరూ గుర్తుండిపోతారండి. సర్బానంద్ సోనోవాల్ పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి చదివిన తర్వాత కూడా. హై కమిషనర్ ఆఫ్ మాల్దీవ్స్ వచ్చేసి ఇబ్రాహీం షహీద్ కదా. ఆయన ప్రెసిడెంట్ ఎవరండి? ఎండి మ్యూజు. 2024 ఫస్ట్ సైక్లోన్ ఇది డిజర్ట్ సైక్లోనో లేకపోతే ఎక్సర్సైజ్ సైక్లోనో కాదండి. 2024 వచ్చిన ఫస్ట్ సైక్లోన్ ఏంటంటే అల్వారో, మడగాస్కర్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 2024 46th వచ్చేసి ఇండియాలో పెట్టబోతున్నారు.
యునెస్కోది. సో ఏదైనా వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి అన్నది ఆ ఈ మీటింగ్ 46th 2024లో ఇండియాలో జరుగుతుంది. సో 9th ఎడిషన్ ఐసీసీ T20 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2024 హోస్టెడ్ బై వెస్టిండీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్. 9th ఎడిషన్ T20ని వెస్టిండీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ హోస్ట్ చేస్తాయంట. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 85th. ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరండి? నిఘర్ షాజీ. నెక్స్ట్ ఆదిత్య ఎలవన్ సెప్టెంబర్ 2nd 2023న ఇదైంది, లాంచ్ అయింది కదా. గంగాసాగర్ మేళా ఎక్కడ జరుగుతుందండి? మేళాస్ మనకి లైక్ అంబుబాచి మేళా అవన్నీ మేళాస్ ఉంటాయి కదా, అవి కుంభమేళా. ఇది సెకండ్ లార్జెస్ట్ మేళా అనమాట. ఫస్ట్ లార్జెస్ట్ వచ్చేసి కుంభమేళా, సెకండ్ లార్జెస్ట్ మేళా ఇది గంగాసాగర్ మేళా. ఎక్కడ జరుగుతుందండి? వెస్ట్ బెంగాల్లో మకర సంక్రాంతి సందర్భంగా జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్ 2024 వచ్చేసి వైబ్రాంట్ గుజరాత్. దీని థీమ్ వచ్చేసి వైబ్రాంట్ గుజరాత్ గేట్ వే టు ద ఫ్యూచర్ అంట. గ్లోబల్ సమ్మిట్ 2024. చందుబి ఫెస్టివల్. చందుబి ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? అస్సాంలో జరుగుతుంది. చందుబి లేక్ ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అంట. సో అక్కడ జరుగుతుంది ఫెస్టివల్. యువనిధి స్కీమ్. యువనిధి స్కీమ్ ఎక్కడ ఇచ్చారండి? కర్ణాటకలో. 2 ఇయర్స్ వరకు 2000 పర్ మంత్ గ్రాడ్యుయేట్కి ఇస్తారనమాట. అంటే గ్రాడ్యుయేట్స్కి మొత్తం లైఫ్ లాంగ్ ఇవ్వడం కాదు, ఒక 2 ఇయర్స్ వరకు ఇస్తారనమాట ఈ స్కీమ్ కింద. 76th ఆర్మీ డే 2024, ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్. 15th జనవరికి జరుగుతుంది ఆర్మీ డే, ఇన్ లక్నోలో జరుగుతుంది, జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిఫా ఫుట్బాల్ బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డు ఎవరికి వెళ్ళిందండి? ఐతానా బొనమాటి. అండ్ అస్సాం వైభవ్ అవార్డ్ 2023, అస్సాంలో అత్యున్నతమైన అవార్డు ఎవరికి వెళ్ళిందంటే రంజన్ గగోయ్ గారికి. అండ్ గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ బుక్ ఆథర్ ఎవరండి? ఎంజే అక్బర్ గారు. గాంధీ గారికి సంబంధించి ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అన్న బుక్ ఆథర్ వచ్చేసి ఎంజే అక్బర్ గారు. అండ్ ఫర్టిలైజింగ్ ద ఫ్యూచర్, భారత్ మార్చ్ టువర్డ్ ఫర్టిలైజర్స్ అన్నది మన్సుఖ్ మాండవీయ గారు, హెల్త్ మినిస్టర్. సెల్ఫ్ సఫిషియన్సీకి సంబంధించిన ఇదన్నమాట ఫర్టిలైజ్ ద ఫ్యూచర్. ఇది ఒక తను వారు రాసిన బుక్, మన్సుఖ్ మాండవీయ గారు రాసిన బుక్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ సెక్షన్. రోడ్ సెక్షన్ అనమాట. స్టీల్ స్లాగ్ అంటే ఒక స్టీల్ మిగిలిపోయిన స్టీల్ ఉంటుంది కదా, ఆ స్టీల్తో వేసిన రోడ్ అనమాట. అంటే మనం ఒకసారి స్టీల్ని వాడిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన స్టీల్తో వేసిన రోడ్ అనమాట. అది NH66లో వేశారు. వింగ్స్ ఇండియా 2024 బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగింది. బిగ్గెస్ట్ సివిల్ ఏవియేషన్ షో ఇన్ ఏషియా. ఏషియాలోనే బిగ్గెస్ట్ సివిల్ ఏవియేషన్ షో అంట. థీమ్ వచ్చేసి కనెక్టింగ్ ఇండియా విత్ వరల్డ్ ఇన్ అమృత్కాల్. ఫస్ట్ డార్క్ స్కై పార్క్. డార్క్ స్కై పార్క్ ఎక్కడుంది? ఫస్ట్ డార్క్ స్కై పార్క్ మహారాష్ట్రలో ఉంది, పెంచ్ టైగర్ రిజర్వ్లో. సో ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్. పార్క్ వేరు, రిజర్వ్ వేరండి. పార్క్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది, రిజర్వ్ వచ్చేసి లడాక్లో ఉంది. పూరి హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ 3700 క్రోర్స్ అబాదా స్కీమ్ కింద ఒరిస్సా ద్వారా జరుగుతుంది. ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రఫైన్ కొచ్చి కేరళలో ఉంది. ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రఫైన్ కొచ్చి కేరళలో ఉంది. ఆ గ్రఫైన్ అనేది దాంతో ఏదో బొమ్మల లాంటి ఏదో చేస్తారంట. ఇండియాస్ నంబర్ 1 చెస్ ప్లేయర్ వచ్చేసి ఇప్పుడు ఆర్ ప్రజ్ఞానంద. ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్. గుకేశము 17 ఇయర్స్ యంగెస్ట్ అబ్బాయి. ప్రజ్ఞానందనము 18 ఇయర్స్. 6th కేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 వీరమంగై చెన్నైలో జరిగింది. థీమ్ వచ్చేసి వీరమంగై, విన్నర్ మహారాష్ట్ర అండి. సారీ, థీమ్ అన్నారు, ఇది దీన్ని ఏమంటారు వీరమంగై నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు చెప్పడానికి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ డిక్లైన్ స్టేట్స్ ఆర్ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్. అంటే పావర్టీ డిక్లైన్ అవుతుందంట, తగ్గుతూ వస్తుందంట. ఆర్డర్ వచ్చేసి యూపీ, బీహార్, ఎంపీ. జనరల్గా బీహార్ వీటిలో పావర్టీ ఎక్కువ ఉంటుంది అని మనం చదువుతాం కదా. డిక్లైన్ అవుతున్న దేశాల్లో ఫస్ట్ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఉంది, సెకండ్ బీహార్, తర్వాత ఎంపీ. వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ సర్వీస్ బ్రాండ్ వచ్చేసి యాక్సెంచర్స్ అంటండి. వరల్డ్లో యాక్సెంచర్స్, ఇండియాలో వచ్చేసి టీసీఎస్. వరల్డ్
సెకండ్, వరల్డ్లోనేమో టీసీఎస్ సెకండ్, ఇండియాలోనేమో ఫస్ట్ అన్నమాట. వరల్డ్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యాక్సెంచర్ అంట. ఫస్ట్ నావెల్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ థాయిలాండ్. పేరు ఏంటండి, నావెల్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ థాయిలాండ్ మధ్య జరిగిన ఫస్ట్ నావెల్ ఎక్సర్సైజ్ పేరు అయోధ్య. అయోధ్య. నెక్స్ట్ పరాక్రమ్ దివస్. పరాక్రమ్ దివస్ ఎవ్రీ జనవరి 23rd జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ బర్త్డే అన్నమాట ఆ రోజు. ఈసారి 127th బర్త్ యానివర్సరీ జరగబోతుంది. సహస్ర సీమాబల్ SSB. డైరెక్టర్ జనరల్ ఎవరండి, దల్జీత్ సింగ్ చౌదరి. నెక్స్ట్ భారతరత్న 2024 కర్పూరి ఠాకూర్ గారికి వచ్చింది. ఈయన బీహార్ ఎక్స్ సీఎం. భారతరత్న యాక్చువల్గా 5 వచ్చింది ఈసారి. అందులో ఎవరెవరు ఉన్నారు అనంటే కర్పూరి ఠాకూర్ గారు, పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్, వీరందరూ చనిపోయిన తర్వాత వచ్చిందండి. ఎల్కే అద్వానీ గారికి మాత్రము, అంటే ఇప్పుడు ఆయన బ్రతికున్నారు, సో 5 వీరొకరు అనమాట. ఈ 4 చనిపోయిన వాళ్ళు. సో నెక్స్ట్ టు కిల్ ఏ టైగర్ అనే డాక్యుమెంటరీ. ఇది నాకు డౌట్ ఉందండి, దీనికి అవార్డు ఏమైనా వచ్చిందా లేదా నాకు తెలియదు. బట్ టు కిల్ అ టైగర్ అన్న డాక్యుమెంటరీ ఫిలింకి డైరెక్టర్ నిషా పహుజా. తను నిషా పహుజా మన ఇండియన్ ఆరిజినే, బట్ టు కిల్ ఏ టైగర్ అన్నది దీన్ని ప్రొడ్యూస్ చేసింది కెనడా అన్న యుఎస్ నుంచి ప్రొడ్యూస్ చేశారు. సో ఇది మనకి దీనికి సంబంధించి అవార్డు వచ్చినా రాకపోయినా మనకేమీ అంటే మన ఇండియాకేమీ ప్రైడ్ పెరగదు. బట్ వచ్చిందా లేదా అన్నది నాకు డౌట్, మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి. నెక్స్ట్ పద్మవిభూషణ్లో కూడా 5 వచ్చింది. వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు, వైజయంతిమాల గారు. నా ఫేవరెట్ హీరోయిన్ అండి వైజయంతిమాల గారు. పద్మ సుబ్రహ్మణ్యం డ్యాన్స్కి సంబంధించి బిందేశ్వర్ పటక్ గారేమో సోషల్ సర్వీస్, అదే సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా. సో టోటల్గా పద్మ అవార్డ్స్ 132 మందికి ఇస్తే అందులో 5 పద్మవిభూషణ్, 17 మంది పద్మభూషణ్, 110 మంది పద్మశ్రీ. జస్టిస్ శివాజీ పాటిల్స్ ఆటోబయోగ్రఫీని ఎలా రాశారంటే టైమ్ స్పెంట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంట, అది గుర్తుపెట్టుకోండి. జస్టిస్ శివరాజ్ పాటిల్స్ ఆటోబయోగ్రఫ్ టైమ్ స్పెంట్ డిస్టెన్స్ ట్రావెల్డ్. అనువాదిని AI బేస్డ్ ట్రాన్స్లేషన్ టూల్ అనమాట. అనువాదిని అంటే ట్రాన్స్లేటర్ అనమాట, AI బేస్డ్. దాన్ని AICTE వాళ్ళు ఇచ్చేసారంట. ఆయుష్ దీక్షా సెంటర్ భువనేశ్వర్లో ఉంది. అండ్ మై స్కూల్ మై ప్రైడ్ స్టేటెడ్ అట్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఇంకొకటి ఫస్ట్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్ వచ్చేసి, ఫస్ట్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్ బృందావన్లో ఉందండి. ఫస్ట్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్ వచ్చేసి బృందావన్లో ఉంది. అది నేను రాయలేదు, మన రాజనాథ్ సింగ్ గారు ఓపెన్ చేశారు అప్పుడు. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ మెలనిస్టిక్ టైగర్ సఫారీ ఎక్కడుందంటే ఒరిస్సాలో ఉంది. మలేరియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్ కెమెరూన్లో జరిగింది. మలేరియా వ్యాక్సిన్కి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి, అంటే మామూలు వ్యాక్సిన్తో పాటు కెమెరూన్లో మలేరియా వ్యాక్సిన్ కూడా ఇచ్చారంట. ఖంజర్, ఇదేంటి 11th ఎడిషన్, ఇండియా అండ్ కిర్గిస్తాన్ మధ్యన జరిగింది, హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అంట. అండ్ నెక్స్ట్ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ బై నాటో యూరప్ అండ్ నార్త్ అట్లాంటిక్ మధ్య. 20 మిలియన్ క్రెడిట్ కార్డ్స్ ఎవరు ఇచ్చారంటండి, అది HDFC గారు, HDFC బ్యాంక్ వాళ్ళు ఇచ్చారంట. 20 మిలియన్ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చిన ఇది HDFC వాళ్ళకి దక్కింది. AI స్టార్టప్ వచ్చేసి కృత్రిమో, నేను ఇది మొన్ననే చూశానండి. నేను మామూలుగా ఇది చదివాను, బట్ మొన్న ఓలా దేనికో బుక్ చేస్తున్నప్పుడు అందులో కృత్రిమ అని కనిపించింది. అరే ఇదేంటి బాగుంది అని తీసి చూస్తే, మనం ఏది క్వశ్చన్ అడిగినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సహాయంతో ఆన్సర్ చేస్తుందన్నమాట. కొంచెం ChatGPT లాగానే, కాకపోతే ChatGPT అంత యాక్యురేట్ కాదు, అంత ఇది కాదు. బట్ ఇది ఎవరు చేశారంటే భావిష్ అగర్వాల్ గారు, అంటే గ్రూప్ ఆఫ్ వాళ్ళు. ఈయన IIT బాంబే నుంచి చేశాడు కదా, ఓలాకి హెడ్ ఈయన భావిష్ అగర్వాల్. ఇండియాస్ ఫస్ట్ AI అసిస్టెంట్ అంట, ఇండియాస్ ఫస్ట్ AI అసిస్టెంట్. ఇదండి ఇవాళ జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ప్రాపర్గా, నాకు వీడియో ఫోన్ అటు ఇటు ఇదవుతుంది, ప్రాపర్గా మంచిగా తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.